సరిగా హ్యాండిల్ చేస్తే థ్రిల్లర్స్ ఎప్పుడూ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయవు. ఆడియన్స్ కూడా థ్రిల్లర్స్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే స్టార్ కాస్ట్ని చూడరు, ఎందుకంటే థ్రిల్లర్ హర్రర్ సినిమాలకి కంటెంటే ప్రధానంగా ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు క్రాంతి కూడా అదే బాటలో దూసుకెళ్తుంది. మేకింగ్లో కూడా ఒక మార్క్ని క్రియేట్ చేశారు డైరెక్టర్ శంకర్. సో ఈ మూవీ విశేషాలు ఏంటో వాళ్ళ మాటలోనే విందాం. హాయ్ అండి శంకర్. నమస్తే. హాయ్ రాకేంద్ర మౌళి. ఇనయ, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. అండి మీరు ఎలా ఉన్నారు? కూల్. బిగ్ బాస్లో ఫుడ్ సరిపోక వెయిట్ లాస్ అయ్యాము అనుకున్నాం, కానీ అదే మెయింటైన్ చేస్తున్నారు. అయ్యో, వచ్చాక 2-3 కేజీస్ పెరిగిపోయి. ఓకే, ఎలా ఉంది హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట ప్రపంచం ఎలా? ప్రపంచం ఫస్ట్ ఒక 1 వీక్ అయితే సెట్ కాలే, దాని తర్వాత అంతా నార్మల్. 1 వీక్ చాలా ఎక్కువ ప్రెషర్ అనిపించింది నాకు, దాని తర్వాత కూల్. దాని తర్వాత నేను యాజ్ యూజువల్ నార్మల్గానే ఉన్నా. చాలా అంటే ఆడియన్స్ ద్వారా రెస్పాన్స్ వింటున్నప్పుడు, వాళ్ళు డైరెక్ట్గా చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రేమ అభిమానాలు నిజంగా ఎంత సంపాదించినా నేను బిగ్ బాస్కి వెళ్ళాను అంటే నాకే నమ్మబుద్ధి కాదు. కొన్నిసార్లు లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటంటే హౌస్కి వెళ్ళిన తర్వాత మీ హౌస్ మీకు దగ్గర అయింది. సో చాలా మందికి జరగనిది, మీ విషయంలో జరిగింది. అవును, జరిగింది. హౌస్ సపోర్ట్తో వెళ్తారు, బట్ మీరు హౌస్కి దూరం అయి హౌస్కి వెళ్ళి హౌస్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు. అవును, చాలా బాగా చెప్పారు. మా మమ్మీ మళ్ళీ రాదనుకున్నాను నా దగ్గర, కానీ మా మమ్మీ వచ్చింది. ఇప్పుడు ఏదైనా చేస్తున్నాను అన్నా కూడా మా మమ్మీకి చెప్తే బాగా చెయ్యి అని చెప్పి కంగ్రాచులేట్ చేస్తుంది. సో షీ ఈజ్ వెరీ హ్యాపీ నవ్. ఇప్పుడు మూవీ చెప్పాను, మూవీ రిలీజ్ అయిందని కూడా చెప్పాను, చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లైక్ బిగ్ బాస్ వల్ల నాకు నా హౌస్ నా ఫ్యామిలీ దగ్గర అయింది, అది ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్. నాకు ఎప్పుడు బిగ్ బాస్ని నేనైతే చచ్చిపోయే వరకు మర్చిపోను. ఓకే, మీ వల్ల హౌస్ ఇంట్రెస్టింగ్గా మారింది నిజం చెప్పాలని. మీకు అర్థమై కొంత అర్థం కాక కొంత ఏదో ఒక కంటెంట్ అయితే క్రియేట్ అయింది. కరెక్ట్గా చెప్తాను, అర్థమై కొంత అర్థం కాక కొంత, అదైతే నిజమే. నాకు అన్నీ అర్థం కావు, అర్థం కాకపోయినా ఎందుకు అర్థం కాకపోయినా మళ్ళీ ఏదో ఒకటి జరిగేది అక్కడ. సో అర్థం కాకపోయినా సైలెంట్గా ఉండటం అనేది తెలియదు నీకు? అసలు రాదు సైలెంట్గా ఉండడం. ఓకే, ఏదో ఒకటి చేయాలి. అందరితో మంచిగా ఉందామని మాట్లాడతా, సమ్టైమ్స్ ఆ మంచిది పోయి అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి అలా. సో ఈ ప్రాజెక్ట్ గురించి అంటే 9 డేస్లో ఈ సినిమాని ఫినిష్ చేశారని తెలిసింది. సో చాలా డిఫికల్ట్ టాస్క్. జనరల్గా మనకి 30% ఆఫ్ షూట్ కూడా కంప్లీట్ అవుతుంది జనరల్గా 9 డేస్లో. అంటే మీరు ఇన్ని షిఫ్టింగ్స్తో ఒక మూవీ చేయగలిగారు అంటే మీకు ఆర్టిస్ట్ సపోర్ట్ ఎలా ఉంది? అసలు యాక్చువల్గా ఏమన్నా ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టు యూనిట్ మొత్తాన్ని అలా పరిగెత్తి. సో నా మీద డబ్బులు ఎక్కువ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి. సో అందుకని తక్కువ బడ్జెట్లో నేను ఒక తక్కువ డేస్లో చేసి ప్రూవ్ చేద్దామని ఇది 9 డేస్ వర్కింగ్ డేస్ పెట్టుకుని మార్నింగ్ 5 నుంచి నైట్ 2 వరకు డైలీ షెడ్యూల్స్. రాకేందు, నేను, ఇనాయ, శ్రావణ్ అందరూ ఏంటంటే ఆన్ సెట్స్లో అందరూ టక్ 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 షిఫ్టింగ్స్. మళ్ళీ వెళ్ళిన లొకేషన్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళలేదు సినిమాలో కూడా. సినిమా దీక్ష, సినిమా దీక్ష పోనీ 9 డేస్ కూడా డే అండ్ నైట్స్. ఇప్పుడు క్రాంతి రిలీజ్ అయిన తర్వాత వస్తున్న రెస్పాన్స్లో ఫస్ట్ మీకే అప్రిషియేషన్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే క్వాలిటీ సినిమా ఇంత 9 డేస్లో తీయగలిగాడు దర్శకుడు. మెయిన్ అందరూ కూడా ఏంటంటారు అంటే ఈ బడ్జెట్లో ఇన్ని డేస్లో నువ్వు దానికి 2-3x క్వాలిటీ ఇచ్చేసావు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. టు ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఎక్సలెంట్ అని చెప్పేసి అన్నారు. లాస్ట్ 1 అవర్ అయితే సూపర్ అని చెప్తారు. స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్ ఎక్స్ట్రాడినరీ. 1 అవర్ 30 మినిట్స్ మూవీ. ఎందుకు వై రాకేందు? ఇంకెవరు నేను తీసుకోవచ్చు అంటే చక్కగా రాసుకుంటా పాడుకుంటా హాయిగా ఉన్నాడు. నేను రాకేందు కలిపి ఆరంభం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసామండి. సో ఆ కనెక్షన్, ఆ షార్ట్ ఫిల్మ్ నాకు రాకేందు డెడికేషన్ నాకు బాగా కనిపించింది. సో మేము అంటే చెప్పాలంటే నాకు సముద్రంలో మనం ఒక 3 అవర్స్ పడుకోబెట్టేశాను నేను ఆరంభం షార్ట్ ఫిల్మ్లో. సో డెడికేషన్తో కదలకుండా 3 అవర్స్ అలా ఉండే డెడికేటెడ్ యాక్టర్. సో నాకు ఇప్పుడు నేను ఇలాంటి చేయాలనుకున్నా నాకు కన్ఫర్మ్గా నాకు అలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి, ఎందుకంటే బడ్జెట్ లిమిటేషన్. బడ్జెట్ లిమిటేషన్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది రాకేంద్ర అంటే? మీరు ఆన్ స్క్రీన్ కొత్త కాదు, ఆఫ్ స్క్రీన్ కొత్త కాదు, రాయటం పాడటం అసలు అన్ని విభాగాల్లో సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లో అలా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడు నాకు ఇది 10వ సినిమా బేసిక్గా, 10th ఫిల్మ్ నాది ఇది. ప్రతి ఎవ్రీ సినిమా యాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అన్న పాయింట్ ఉంటుంది కదా. ఎవ్రీ క్రాఫ్ట్ యాజ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఒక కొత్త పాట రాసేటప్పుడు కూడా ఎప్పుడూ అది ప్రసవ వేదన, మళ్ళీ మళ్ళీ ప్రసవ వేదన పడ్డంటే అది. సో రాత అంతైనా యాక్టింగ్లో ఇంకా మన ఫిజికల్ ఫామ్ కూడా అక్కడ పెట్టాలి, ఓన్లీ మెంటల్ ఇది కాదు. సో అండ్ ఏమి చెప్పిన శరవేగంగా పరిగెత్తాలి అంటే పొద్దున 5 నుంచి నైట్ 2 దాకా మళ్ళీ మధ్యలో నిద్ర వచ్చేసేది. కాఫీలు టీలు ఎన్ని వెళ్ళాయో మాకు గుర్తులేవు. పట కొట్టుకున్నా ఓకే ఓకే, నిద్రమోహం కనిపిస్తుందా లేదా ఓకే కమా టేక్, ఈ మూడ్లో పరిగెత్తాం.
అంటే ఆయనకి ఆయన చెప్పినప్పుడు నాకు కథ నచ్చింది అండ్ ఆరంభం అప్పుడే నాకు చాలా ఆయన తీసిన మోరల్ మెసేజ్ బాగా అనిపించింది. ఇందులో కూడా ఒక స్ట్రాంగ్ మోరల్ మెసేజ్ ఉంది. సో అది ఓకే, నేను నా ద్వారా కూడా చెప్పచ్చు తప్పు లేదన్న పాయింట్లో. మెసేజ్ అనేది మంచి విషయం చెప్పడానికి ఆ ప్రయత్నం ఉంటే చాలండి, ఫేస్ అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను ఇప్పటిదాకా ఒక జానర్లో రిపీట్ చేసిన యాక్టింగ్ ఇంకో దాంట్లో నేను చేయలేదు. సో రెగ్యులర్గా ఫ్రెండ్స్ రోల్ వచ్చినా కూడా నేను డాట్ చేశాను. సో ఇట్స్ ఓకే, కొత్తగా ట్రై చేద్దాం. నాకు చిన్నప్పటి నుంచి ఎలా చెప్పేది, ఈ నవాజుద్దీన్ సిద్దికి, నజీరుద్దీన్ షా, నానా పటేకర్ అలాగ ఒక యాక్టర్గా పేరు తెచ్చుకునే రోల్ ఏదో నేను చేద్దాం అన్న పాయింట్లోనే నేను ప్రయత్నిస్తున్నాను. లేకపోతే ఎలాగో నా బ్రెడ్ అండ్ బెటర్ రైటింగ్ ఉంది. సో అండ్ బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్ అండి. అవకాశాలు అనేది ఒకసారి ఆన్ స్క్రీన్ అలవాటు అయిన తర్వాత ఆ కిక్ వేరు ఎక్కువగా అటువైపు బ్లైండ్ అవడానికి అవకాశం ఉంది కదా, అలాంటిది ఏమైనా ఉందా? అట్లేం లేదండి, కమలాసన్ పిచ్చి బేసిక్గా. అంటే అన్ని క్రాఫ్ట్లో నేర్చుకోవాలి పని చేయాలి. కానీ కమలాస్ గారు అంటే మనకి యాక్టింగే గుర్తొస్తుంది. కరెక్ట్. కానీ ఆయన ఈజ్ అ ఫెంటాస్టిక్ రైటర్, అది ఎవరు గుర్తించలేకపోయారు ఇప్పటిదాకా తమిళనాడు. అట్లీస్ట్ కొంచెం తెలుసు, తెలుస్తుంది. బట్ కమలాసన్ గారిని మన రైటర్గా ఫస్ట్ గుర్తురారు ఇప్పుడు మనకి, ఆర్టిస్ట్ తర్వాతే ఇంకా ఆయన సింగింగ్ అయినా లేకపోతే రైటింగ్ అయినా లేకపోతే డైరెక్షన్ అయినా. ఎగ్జాక్ట్లీ. అంటే యాక్టింగ్ డామినేట్ చేసేంతగా మిగతా క్రాఫ్ట్లు లేవు ఆయన. బట్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ రైటర్ ఆల్సో. అంటే అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకోవాలని ఒక మార్గదర్శిలాగా చిన్నప్పటి నుంచి నేను ఒక ఏకలవ్య శిష్యులాగా ఫీల్ అయ్యి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సో ఇందులో ఫలితం వస్తుందో చూడాలి. ఇనాయాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, మీ కెమిస్ట్రీ గురించి సింపుల్గా చెప్పాలంటే అసలు బిగ్ బాస్లో మీరు చూసిన ఇనాయనే కాదు. ఆనెస్ట్గా నాకు ఇప్పుడు అలా కనిపించలేదు. మరి షీఈస్ వెరీ స్వీట్, వెరీ కంఫర్టబుల్ టు యాక్ట్. అక్కడ కూడా స్వీట్గానే ఉంది కొందరితో కాకపోతే. అంటే నా జోలికి వచ్చే వరకు నా జోలికి వస్తే అలాంటి టైప్. సూపర్. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఫస్ట్? ఇబ్బంది పెడితే 9 డేస్లో మీరు షూట్ ఎలా కంప్లీట్ చేస్తారు? అండ్ ఎవ్రీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్ అండి. ఆహుతి ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి కార్తీక్ విలన్ రోల్ పోషించాడు, శ్రావణి అని ఉక్కీలకైన రోల్, అలాగే మదర్ రోల్ కావచ్చు. యమునా శ్రీనిధి గారు అని కన్నడ ఫేమస్ భరతనాట్యం, కూచిపూడి భరతనాట్యం సీరియల్ ఆర్టిస్ట్ యమునా శ్రీనిధి గారు. చాలా అక్కడ లోకల్గా బడింగ్ యాక్టర్స్ ఉంటారు కాకినాడలో, సతీష్ అని ఇంకా కొంతమంది నా ఫ్రెండ్స్ రోల్ చేసి స్టేజెస్ నుంచి తీసుకున్నారు. అవును, కొంతమంది అక్కడ రంగస్థలం యాక్టర్స్ కూడా ఉన్నారు కదా స్టేజ్ పెర్ఫార్మెన్స్. ఎనీ అంటే సంధ్యా క్యారెక్టర్ అనేది ఒక హుక్ పాయింట్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే మీకు బిగ్ బాస్ అనేది ఒక మంచి వైడర్ రీచ్ని తీసుకొచ్చింది, ఆ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది క్రాంతి. మీకు అంటే ఒక కొన్ని కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బిఫోర్ బిగ్ బాస్ రిలీజ్ అయి ఉంటే ఆ కథ వేరు, కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏం చెప్తారు, ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటున్నారు? అంటే నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ నా దగ్గర లేదైతే యాక్చువల్గా నేను దేనికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఎందుకంటే నేను ఒకటి లైఫ్లో నేర్చుకున్నా యాక్చువల్గా లైఫ్లో నేను కొన్ని దానికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని దానికి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అంటే చాలా బాధపడతా. సో అందుకని నేను వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్తో మనకి ఏదైనా వస్తే వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో అలాంటి స్టేజ్లోనే ఉన్నా నేను మూవీ మీద అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మూవీ గురించి ఒక్క నెగిటివ్ రివ్యూ లేదు, చాలా పాజిటివ్ రివ్యూస్, రేటింగ్స్ చాలా బాగున్నాయి. చూసిన ఆడియన్స్, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు కూడా కాల్ చేసి బాగుంది మూవీ, ఒక మంచి మూవీ, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, లైక్ అలాంటి ఒక మూవీ చూసిన ఫీల్ వస్తుంది అని చెప్పి వాళ్ళ రెస్పాన్స్ చూస్తున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా. మీకు ఆర్టిస్ట్గా అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని షార్పన్ చేస్తుంది అంటారు కదా, సో సంధ్యా క్యారెక్టర్ మీకు ఏం ఛాలెంజెస్ వచ్చింది, ఎంత బెటర్ చేసింది మీలోని ఆర్టిస్ట్? దీంట్లో కొన్ని కొన్ని ట్రిక్కీ షార్ట్స్, కొన్ని సీన్స్ ఉన్నాయి, అది నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక చనిపోయే సీన్లో నేను యాక్ట్ చేయాలి, అప్పుడు నిద్రపోయారా? నిద్రపోలేదు, శ్వాస తీసుకోకుండా అక్కడ అలా ఉన్నా, కొంచెం కదిలినా కూడా కెమెరాలో అది ఎంత అన్యాచురల్గా వస్తుందేమో అని చెప్పి కదలకుండా ఉండడం, కెమెరా అలా రౌండ్ తిరిగినప్పుడు కెమెరా నా వెనకాలకు వచ్చినప్పుడు శ్వాస తీసుకొని ఇటు వచ్చుతున్నప్పుడు మళ్ళీ శ్వాసని ఆపుకోవడం, లైక్ ఇలాంటివన్నీ నేర్చుకున్నా దాంట్లో ఆ మూవీలో. ఇంకా కొన్ని సీన్స్ మా డైరెక్టర్ గారు సీజీ లేకుండా, అంటే సీజీ లేకుండా ఒక సీన్ చేశారు. ఆయనకి బడ్జెట్, క్రియేటివ్ థాట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంబులెన్స్ ఉంది, హీరో గారి పక్కన నుంచి ఒక సీన్లో నేను కనిపించాలి, దాని తర్వాత మాయమైపోవాలి. లైక్ ఇప్పుడు అంబులెన్స్ ఇలా వెళ్తుంది, అప్పటి వరకు నేను కూర్చొని ఉంటా, వెళ్ళగానే అంబులెన్స్ తో పాటు నేను వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అది సీజీ షార్ట్ పెడతారనమాట, కానీ నేను అక్కడ నుంచి నేను అంబులెన్స్ తో పాటు ఇలా వంగుకొని నడుచుకుని వెళ్ళిపోయా.
సో షార్ట్ మా డైరెక్టర్ గారి క్రియేటివ్ థాట్స్ అన్నమాట. వాళ్ళంటే ప్రూవింగ్ ఫ్యాక్టర్లో ఉన్నారు డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు కానీ, ఏదో ప్రూవ్ చేసుకోవాలి లిమిటెడ్ బడ్జెట్లో అయినా సరే బెస్ట్ కంటెంట్ ఇస్తే. సో ఇండస్ట్రీలో మన మన పేరు కూడా వినిపిస్తుంది అనే ఒక ప్రూవింగ్ ఫ్యాక్టర్లో క్రాంతి సినిమా మేకింగ్ జరిగిందని అర్థమవుతుంది. మీ లైఫ్ స్టైల్స్, మీ లైఫ్ స్టైల్స్ కూడా నువ్వు ఒక ప్రూవింగ్ ఫ్యాక్టర్లో ఉన్నారు. సరే ఈయన రైటర్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి యాక్టర్గా, సో తనకి డైరెక్టర్తో ఉన్న రిలేషన్ కోసం అంత కష్టానికి ఆయన ముందుకు వచ్చారు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 9 డేస్ వితౌట్ బ్రేక్ వర్క్ చేయటం అనేది అంత ఈజీ కాదు కదా. అంత ఈజీ కాదు, కానీ ఇష్టం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా భరించవచ్చు. నాకు మూవీ మీద ఇష్టం ఉంది కాబట్టి అది ఒక పెద్ద మ్యాటర్ అనిపించలేదు నాకు. నిద్ర లేకుండా మేము చాలా టైం ఫుడ్ ఆఫ్టర్నూన్ టు ఆఫ్టర్నూనే కాదు, లేట్ అయిపోయి 3-4 అయ్యేది అయినా కూడా అక్కడ ఆకలి అవంతా ఏం కాదు, సీన్ కంప్లీట్ అయిందా, షార్ట్ వచ్చిందా రాలేదా దాని మీద ఉండేవాళ్ళం. ఎందుకు మేమందరూ కలిసి, ఒకరే కాదు ఆర్టిస్టులు, దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు, దాని కెమెరామెన్స్, దానికి లైట్ మ్యాన్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళు అందరూ కూడా మాతో పాటు కలిసి పనిచేశారు. ఎవరికి అంటే ఒక లైక్ కమర్షియల్ మూవీ లాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటే బిల్డప్ కొట్టడం, యాటిట్యూడ్ చూపించడం, వెళ్ళి కూర్చోవడం సెట్లో, అసలు టైం లేదు దానికి. అంత అవంతా ఏం లేదు. డైరెక్టర్ గారు మాకంటే ముందే లేచి తను మొత్తం రాసుకొని తను ఈ సీన్స్ అని చాలా కష్టపడ్డారు. ఎన్ని సీన్స్ అంటారు? ఎన్ని సీన్స్ తో సినిమా కంప్లీట్ అయింది? ఎన్ని సీన్స్ అంటే పర్ డే ఎన్ని సీన్స్ చేసావు? నేను ఒకే రోజు 10 సీన్స్ చేశానండి. సూపర్బ్ సార్. జనరల్ గా నాకు తెలిసినంత వరకు 2 సీన్స్ చేస్తే చాలా గ్రేట్. బట్ 10 సీన్స్ కూడా మీకు ఎక్కడ కెమెరా మూమెంట్ లో కూడా మీకు స్టడీ బ్లాక్ ఉండదు. అసలు ఎక్కడ స్టడీ బ్లాక్ ఉండదు, అన్ని ట్రాక్ అండ్ ట్రైల్ షాట్స్. సో వన్ డే 10 సీన్స్ చేశారంటే ఈ ఒక క్వాలిటీ 10 సీన్స్. ఓకే, ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ మీరు చెప్పిన కథకి జనరల్గా రెగ్యులర్గా తీస్తే దీన్ని ఒక 40 డేస్లో చేయొచ్చాము. లేదు, నేను యాక్చువల్గా ఆరంభం ఉన్న షార్ట్ ఫిల్మ్ కూడా 30 మినిట్స్ 2 డేస్లో చేసేసానండి. ఎందుకని సార్? ఏంటి అంటే హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెత్తడం? పరిగెత్తడం కాదు, అంటే నేను స్టార్ డైరెక్టర్ దగ్గర పనిచేయలేదు. సో నేను నన్ను ప్రొడ్యూసర్ నమ్మాలి అంటే ఫస్ట్ నేను ఇంత ఫాస్ట్గా కూడా సినిమా తీస్తాను నేను. సో నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నేను ఇది బాగా రాసుకోగలను. ఎలా ఈ ఫాస్ట్నెస్ అనేది మీకు ఎలా హ్యాబిట్? పూరి జగన్నాథ్ గారు నాకు ఇన్స్పిరేషన్. నేను ఆయనకి ఏకలవ్య శిష్యను. ఆయన సినిమాలు చూసే నేను. ఆయన కూడా 10 సీన్స్ చేయడు కదా సార్? చేయరు కానీ, బట్ నేను ఇంచుమించు నాకు ఫాస్ట్ డైరెక్షన్ పూరి జగన్ చాలా ఫాస్ట్. అంటే పూరి గారు కానీ వివినాయక్ గారు కానీ చాలా కంప్లీట్. ఈరోజు ఇన్ని షార్ట్స్ అనుకుంటే అన్ని షార్ట్స్ కంప్లీట్ చేసి పంపించారు. మనకి బ్యాక్లాగ్స్ షార్ట్స్ ఉండేవాళ్ళ దగ్గర చెప్పండి. ఇంకా పూరి గారు ఎక్లవ్య శిష్యులు ఏంటి, నేపథ్యం ఏంటి, అంటే మీ బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్ అంటే మాది కాకినాడ దగ్గర వెదురుపాక అని చిన్న పల్లెటూరు అండి. సో అక్కడే నేను చదువుకుని కంప్లీట్ చేసేసి, సో సినిమాలు అంటే పూరి జగన్నాథ్ గారు సినిమాలు చూసే నేను బాగా ఇన్స్పైర్ అయిపోయి డైరెక్టర్ అయిపోదామని కాకినాడ నుంచి ఊరు ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి రకరకాలు తిరిగి తిరిగి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే చేంజెస్ని బట్టి మనం మారాలి కదా. సో అందుకని ఆరంభం అనే షార్ట్ ఫిల్మ్ రాకేంతో నేను అది కూడా చాలా తక్కువ బడ్జెట్ 2 లాక్స్లో కంప్లీట్ చేసేసి 34 మినిట్స్ 35 మినిట్స్ అండి. అది కూడా చాలా బాగుంటుంది, అది యూట్యూబ్లో ఉంది. ఇట్స్ వెరీ నైస్ మెసేజ్. ఓకే, ఇప్పుడు క్రాంతికి ఆరంభం అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అండి. నేను ఆరంభం చేయడం వల్ల నేను ఇప్పుడు క్రాంతి మూవీ చేయగలిగాను. నెక్స్ట్ మూవీలో కూడా రాకేందేనా? షూర్, తప్పకుండా మేము కలిపి కూడా చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కంఫర్టబుల్ యాక్టర్ అండి, చాలా కంఫర్ట్గా ఉంటాడు. అసలు మీకు అంటే మీరు అనేది ఒక 10 సీన్స్ పర్ డే చేయటం అనేది ఒక రికార్డ్ అది, అంటే మేబీ జరిగిందో లేదో కూడా లేదు. మాకు 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 కన్నడ నుంచి యమునా శ్రీనిధి గారు అని వచ్చారన్నమాట. సో ఆమె మదర్ క్యారెక్టర్. సో ఆమె తీస్తున్నాను, ఆమె చేంజెస్ అని చెప్పేస్తున్నాను. ఆమె భయపడిపోయింది, సీరియల్ తీస్తున్నారా ఏంటి మీరు అని వచ్చి అవుట్పుట్ చెక్ చేసుకుంది. అవుట్పుట్ చెక్ చేసి ఆమె చూసి షాక్ అయిపోయింది, చాలా బాగా తీసారండి ఎంత ఫాస్ట్గా, నేను ఈ అవుట్పుట్ అసలు అనుకోలేదని. మీకు బడ్జెట్ లిమిటేషన్స్ లేకపోతే రిలాక్స్ అవుతారా ఇదే ఫాస్ట్? లేదు, ఇంతే ఫాస్ట్ నేను రిలాక్స్. నాకు షూటింగ్లో నాకు ఫాస్ట్గా అయిపోవాలండి షూటింగ్. ఎక్కువ రోజులు నాకు మీకు ఎంత బడ్జెట్ ఇచ్చినా ఇలాగే పనిచేస్తారు? అంతే అంతే, ఫిక్స్. ఓకే, నాకు ఫాస్ట్గా అయిపోవాలి షూటింగ్. ఎక్కువ రోజులు టెన్షన్ వస్తుంది నాకు. ఇబ్బంది ఎవరికి? యాక్టర్స్ టెక్నీషియన్స్ అంటే వాళ్ళు చేస్తారంటే చేస్తారండి, వాళ్ళు ఆకమంటే ఆగిపోతాను. నేను పాపం రాకేందుకు డైలీ అడిగేవాను 2 o'clock. రోజు నేను నిజంగా అవుట్ పడిపోయాడు కలిసి లేదు నా వల్ల కాదు అయిపోయింది డ్రైవ్ నిన్న పాయింట్. అప్పటికి ఎప్పుడు ఆపి మనం 2 నుంచి నైట్ కంటిన్యూ చేద్దాం అన్నారు. ఇంకా 2కి అయిపోయింది, పులుసు కారిపోయింది, ఇంకా అయిపోయింది పడుకోవాలని చెప్పి పడుకుపోయాను నేను లిటరల్లీ. రాకేంద్ర వేరే సీన్ తీసుకున్నాం మిమ్మల్ని, అది ఆయన ఆగలేదు కదా అక్కడ. ఓకే,
ఏంటి అంటే ఒక సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు పూరి గారు ఇన్స్పిరేషన్ అన్నారు, కానీ మీకంటే ఒక పందం ఉంటుంది కదా, ఇప్పుడు మీకు ఆరంభం కావచ్చు, క్రాంతి కావచ్చు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే ఉమెన్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తారు కదా, ఏంటి మీ ఆలోచనలు ఏంటి? అంటే నా ఆలోచన కమర్షియల్గానే ఉంటాయండి, దాంట్లో ఏదైనా చిన్న ఒక మెసేజ్ ఉండాలనుకుంటాను మామూలుగా. ఓకే, కమర్షియల్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏదో చిన్న మెసేజ్, సోల్, ఓ చిన్న సోల్, ఆరంభం షార్ట్ ఫిల్మ్లో కూడా చిన్న సోల్, అది ఎడ్యుకేషన్ మీద చేశాను. కమర్షియల్ అంటే ఏంటంటే విచ్ ఇస్ ఎంగేజింగ్, విచ్ ఇస్ ఎంటర్టైనింగ్, హ్యాస్ టు బీ ఎంగేజింగ్ కదా. అది మీకు ఈ ఆరంభంలోనూ కనిపిస్తుంది, క్రాంతిలోనూ కనిపిస్తుంది. సో హుక్ చేసి కూర్చోబెడతారు. ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారు, నా ఫ్రెండ్ ఆయన, ఆయన దగ్గర నాకు 10 ఇయర్స్ నుంచి పరిచయం ఇద్దరు. ఓకే, ఆయనకి ఆయన డబ్బులు ఆయనకి ఆయన అసలు ఏ రోజు ఎంత ఏంటం కదా, అసలు ఆయన ఫ్రీ, మీ ఇష్టం ఏదైనా చేసేసుకోండి. ఒక థ్రిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికల్లా ఒక రేసీగా ఉండాలి, సీన్ బై సీన్ కానీ అంటే మీ షూటింగ్ లాగా ఉండాలి, ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా. సో అది క్రాంతికి మెయిన్ అసెట్ అని చెప్తున్నారు, ఎస్పెషలీ లాస్ట్ 1 అవర్ అనేది చాలా గ్రిప్పింగ్గా సోల్ఫుల్గా వెళ్ళిందని చెప్తున్నారు. మీ రైటింగ్ స్టైల్ గురించి సార్, లాస్ట్ 1 అవర్ ఎక్స్పీరియన్స్ సినిమా క్రేజీ అండి. నాకు ఇందులో ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ ఉందో మెంటలీ అంతే స్ట్రెయిన్ ఉంది నాకు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ 1 అవర్ 5 డేస్లో చేసాం. ఎగ్జాక్ట్లీ, ఏదైతే ఎక్స్ట్రాడినరీగా ఉందో అది 5 డేస్లో ఫినిష్ చేస్తాం. సూపర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 5 డేస్ అండ్ పర్మిషన్స్ కూడా తక్కువసేపే ఉన్నాయి, పోర్ట్ పర్మిషన్. మీ ఇంటర్వ్యూని రిఫరెన్స్గా పెట్టుకొని చాలామంది డైరెక్టర్స్కి బ్లాక్మెయిల్ చేస్తారు. నాకు దట్ నాకు డిఓపి అండి, డిఓపి ఎప్పుడు భుజం మీద కెమెరా వేసుకోవడం, భుజం మీద కెమెరా దింపేవాడే కాదు. మీ కరెక్ట్గా మీరు మాట్లాడిన షార్ట్స్ వరకు కట్ చేసుకొని ఇప్పుడు కాదు కాదు, నేను జస్ట్ ఏంటంటే నన్ను నేను గుర్తుకు తెచ్చుకోవడం కోసం ప్రయోగం చేసిన దానికి నాకు డిఓపి మెయిన్, నాకు చాలా సపోర్ట్ అండి కిషోర్ గారు అని. ఆయన ఎప్పుడు ఏంటంటే బాడీకి కెమెరా రిగ్, చేతిలో కెమెరా, ఇంకా పరుగులే కెమెరా పట్టుకుంటున్నాడు. దానికి నాకు అంతే, మార్నింగ్ 6 కేస్ నైట్ 2 వరకు అట్లా ఉండేవాడు ఆయన. మేము దీంట్లో ట్రాక్ అండ్ ట్రయల్ షార్ట్స్ అన్ని కూడా డిఫరెంట్గా ప్లాన్ చేసాం, గింబల్ షార్ట్స్ కానీ. టెక్నికల్గా మాత్రం అంతా బాగుంటుంది, మీకు ఏదో ఒక సింగిల్ ఏదో స్టడీ ఇలా కాకుండా ప్రతిది మూమెంట్లు ఉంటుంది. నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అండి, వెళ్ళిన లొకేషన్ ఒకసారి వెళ్ళలేదు మేము ఎప్పుడు కూడా. వెళ్తే టైం వేస్ట్ అయ్యింది కదా సార్, టైం వేస్ట్ అండి. ఐ మీన్ సీన్స్ కూడా అట్లా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లొకేషన్స్, కంటెంట్ కూడా లాస్ట్ అలాంటి కంటెంటే. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. అంటే ఒక మీరు చేసిన ప్రయత్నం ఇప్పుడు చాలా ప్రశంసలు అందుకుంటుంది, అట్ ద సేమ్ టైం మీ ఫాస్ట్నెస్ కూడా తగ్గదు అని చెప్తున్నారు కాబట్టి మీకు కాదండి కాదు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా 2 రోజులు 3 రోజులు తీయమంటే అడుగుతారు సార్, ఇంకా 7 డేస్లో సినిమా చేయమని కూడా అడిగే ప్రయత్నం. అది బేసిక్గా అన్ని సార్లు కుదరదండి మీ ప్రయత్నం అయితే సక్సెస్ అయింది. క్రాంతి గురించి మాట్లాడుకుంటున్నారు, ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నారు, సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, ఇనాయ గురించి మాట్లాడుకుంటున్నారు. సో విష్ యూ ఆల్ ద సక్సెస్. మరిన్ని ప్రాజెక్ట్స్తో మీరు ప్రేక్షకుల ముందుకు రావాలి, మిమ్మల్ని కలుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.